హలో అండి, వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం ప్రతిరోజు ఎలాంటి హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉంటుందో తెలుసుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా అది మళ్ళీ మళ్ళీ ఆగమవుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దండి. దాంతోపాటు బుక్స్ తీసినవి ఎక్కడ పెట్టాలి, టాయ్స్ తీసిన తర్వాత ఎక్కడ పెట్టాలి అనేది నిదానంగా మీరు చెప్తూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళు అలవాటుగా మార్చుకుంటారనమాట. సో అమ్మలు స్ట్రెస్ తీసుకోకండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫాలో అయ్యే ఫస్ట్ రూల్ ఏంటంటే నైట్ పడుకునే ముందు షింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ అన్నీ ఒకసారి వైప్ చేసుకొని పడుకోవటం నాకు అలవాటు. ఇంకా వాషింగ్ మెషిన్లో బట్టలు ఫిల్ చేసుకొని సర్ఫ్ కూడా వేసుకొని పడుకుంటానని మార్నింగ్ లేచిన వెంటనే ఆన్ చేసుకుంటాను. పిల్లలు పగలంతా బుక్స్ టాయ్స్ హాల్లో పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా నైటే సర్దేసుకుంటాను. అలా పిల్లలు పడుకున్నప్పుడు ఈ పని చేయటం మనకు 5 నిమిషాలు టైం పడుతుందండి, వాళ్ళు మేల్కొన్నప్పుడు చాలా టైం తీసుకుంటారు. సో అందుకనే నైటే ఒకసారి క్లీన్ చేసుకొని పడుకుంటాను. నా నైట్ క్లీనింగ్ రొటీన్ ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఉందండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మార్నింగ్ నేను 6కి లేస్తానండి. లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకోవటం. వాషింగ్ మెషిన్ ఆ టైంలో ఆన్ చేయటం వల్ల పిల్లలు నిద్రపోతూనే ఉంటారు, నాకు ట్యాప్తో పెద్దగా పని ఉండదు, సో నాకు అంత కష్టంగా అనిపించదు అనమాట. వాళ్ళు లేచిన వెంటనే చేసే పని ఏంటంటే పక్క సర్దటం. మనలో చాలామంది లేచిన వెంటనే పక్క సర్దటం కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే మార్నింగ్ మనం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్లు చేయటం, పిల్లలకి తినిపించటం, ఇంకా హస్బెండ్స్ ఆఫీసులకి వెళ్తుంటే వాళ్ళకి డిఫెన్స్ చేసి పెడుతూ ఉంటాం కదా, దానివల్ల ఈ పని అలా నిదానంగా మర్చిపోతూ ఉంటాం అనమాట. అలా కాకుండా లేచిన వెంటనే పక్కన సర్దుకోవటం కనుక అలవాటు చేసుకుంటే మనకి ఇల్లు నీట్గా అనిపిస్తుంది, దాంతోపాటు మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏదన్నా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలన్నా సరే మనకి బెడ్రూమ్లోకి వచ్చిన వెంటనే బెడ్ నిండా బట్టలో లేకపోతే ఈ దుప్పట్లో దిళ్ళో చిందరవందరగా ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి వచ్చిన చిరాకు ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు లేచిన వెంటనే పక్కన కనుక నీట్గా సర్దుకోవటం అలవాటు చేసుకోండి. 5 నిమిషాలు పనండి, మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసే ఒక 10 నిమిషాల ముందు ఏ ప్లేసెస్లో అయితే మనం రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉంటామో, యూజ్ చేస్తూ ఉంటామో వాటిని ఒకసారి వైప్ చేసుకోవటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు క్లీన్ చేయడానికి వీటికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి, అలానే వదిలేస్తే డీప్ క్లీన్ చేయడానికి 1 నుంచి 2 గంటలు టైం పడుతుంది. ఈ మిర్రర్ మేము రెగ్యులర్గా యూజ్ చేస్తామండి. ఇది బాత్రూమ్ పక్కనే ఉండటం వల్ల పిల్లలు స్నానం చేసి వచ్చిన వెంటనే తడి చేతులతో దాన్ని రుద్దుతూ ఉంటారు, సో డైలీ క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలానే మనం కిచెన్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ బాస్కెట్స్ చిన్న చిన్న సైజు మనకి యూసేజ్ని బట్టి చిన్న చిన్న బాస్కెట్స్ని తీసుకొని యూజ్ చేయటం వలన ప్రతిసారి అన్ని ప్రొడక్ట్స్ని తీసి క్లీన్ చేసే అవసరం ఉండదు, ఆ బాస్కెట్ ఒకటి తీసి మనం వైప్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, రెగ్యులర్గా పాడైపోయేది కూడా ఏమీ ఉండదు, కాబట్టి మనం అవి తెచ్చుకుంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది. షెల్ఫ్స్లోకి అవసరం లేదు కానీ ఇలా విజిబుల్గా ఉండే చోట ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. సోఫా నేను రాత్రి నీట్గా క్లీన్ చేశాను కదండి, చూసారా వీటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు పిల్లలు లేచిన దగ్గర నుంచి ఏదోటి చేస్తూనే ఉంటారు కాబట్టి వెంటనే క్లమ్జీగానే అయిపోతూ ఉంటుంది. సోఫా ప్రతిరోజు డీప్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి కనుక మనం ఇలా దులుపుకొని వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఎక్కువగా రోజంతా దీంట్లోనే కూర్చుంటాం, పడుకుంటాం, తింటూ ఉంటాం, ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి దుమ్ము పట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంట్లో ఎక్కడెక్కడ టాయ్స్ ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకోవటం, వేరే వేరే ప్లేసెస్లోంచి తీసుకొచ్చి టేబుల్ మీద ఇంకా సోఫాల్లో పడేసిన వాటన్నిటినీ ఎక్కడెక్కడ తీసామో అక్కడక్కడ సర్దడం కనుక మనం అలవాటు చేసుకుంటే ఇల్లు ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది. ఇల్లు క్లీన్గా ఉండటం అంటే అది పెద్దగా ఉండటమో ఇంటి నిండా ఫర్నిచర్ ఉండటమో కాదండి, నా మట్టుకు మాత్రం కాదు, మనం వేటిని ఎంత చక్కగా సర్దుకుంటున్నామో అనేదే ఇంపార్టెంట్ అండి. అన్ని రకాల డెకరేటివ్ ఐటమ్స్, అన్ని రకాల లగ్జరీస్ ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న వాటిని ఎంత చక్కగా సర్దుకుంటున్నామో అనేదే మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. మనం ఇంట్లో పనులు చేసేటప్పుడు ఇంట్లో మనమో పిల్లలో అక్కడివి ఇక్కడ ఇవి అక్కడే పెట్టేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పొద్దున్నే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి సర్దేసుకున్నామా ఆ రోజంతా మన ఇల్లు క్లటర్ ఫ్రీగా నీట్గా ఉంటుందన్నమాట. రాత్రి బుక్స్ సర్దానా, మళ్ళీ పిల్లాడు ఆన్లైన్ క్లాసెస్ కదండి, అన్నీ తీసేసి ఏవేవో పైకి కిందకి పడేశాడు, అవన్నీ సర్దుతున్నానమాట. పిల్లలు ఉన్నప్పుడు రకరకాల టాయ్స్ ఉంటూ ఉంటాయి కదండి, వాటిని పెట్టుకోవడానికి ఈ అమెజాన్ ప్యాంట్రీ బాక్సెస్ యూస్ చేసుకుంటాను నేను. కార్స్ ఒక దాంట్లో, ఇంకా సాఫ్ట్ టాయ్స్ ఒక దాంట్లో, బాల్స్ ఒక దాంట్లో, ఇలా వేరువేరు బాక్సెస్లో వేసుకుంటూ ఉంటాను. వాళ్ళకి తీసుకోవటం ఈజీ, మళ్ళీ తీసినవి అదే ప్లేస్లో పెట్టడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట.
ఈ మైక్రోఫైబర్ గ్లౌస్ చూసారండి, ఇది దుమ్ముని క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఇంతకుముందు మైక్రోఫైబర్ క్లాత్ యూస్ చేసేటప్పుడు నాకు భలే ఇసుగ్గా ఉండేదన్నమాట, ప్రతిసారి చేతిలోంచి జారిపోతూ ఉంటుంది, ఇబ్బంది పడేదాన్ని. ఇది చాలా ఈజీగా ఉంటుంది, నాకు రోజువారీ డస్టింగ్కి చాలా యూజ్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నానండి, కుదిరితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. పెయిర్ వచ్చి 260 పడ్డాయి. మా చిన్నబ్బాయి ఏం చేస్తున్నాడో చూసారా అండి, కిడ్డీ బ్యాంక్లో డబ్బులు వేసుకుంటున్నాడు. ప్రతిరోజు వాళ్ళ నాన్న నైట్ వచ్చిన చేంజ్ని టేబుల్ మీదే వదిలేస్తారనమాట. నేను క్లీన్ చేసేటప్పుడు వాడిని పిలుస్తాను, వాడే బిగ్ బ్యాంక్ తీసుకొచ్చుకొని తన కాయిన్స్ అందులో వేసేసుకుంటాడు. కాయిన్స్ ఇక్కడ అక్కడ పెట్టడం కన్నా కూడా ఇలా పిల్లలకి అలవాటు చేయడం వల్ల మనీకి ఉన్న విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుందని నా ఫీలింగ్ అనమాట. దాంతోపాటు ఇడిచిన బట్టలు, ఇవి అందరి ఇంట్లో అక్కడ ఇక్కడ పడి ఉంటూ ఉంటాయి కదండి, ఇలా అవ్వకుండా ఉండాలంటే వీటిని పెట్టుకోవటానికి ప్రత్యేకంగా ఒక బకెట్ లాంటిదో ఒక బాస్కెట్ లాంటిదో తీసుకోవటం వలన ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఉంటారు. పిల్లలు కూడా ఈజీగా అక్కడే పెట్టగలుగుతారనమాట. వాళ్ళకి చెప్పడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. దాంతోపాటు ప్రతిరోజు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఇల్లు ఊడ్చుకోవటం, తుడుచుకోవటం. చాలాసార్లు మనకి బద్ధకం వస్తూ ఉంటుంది, నాకైతే బద్ధకం వస్తుందండి. ఊడ్చిన వెంటనే తుడవాలి అంటే ఒక్క 5 నిమిషాలు ఆగి తుడుద్దామా అనుకుంటాను, ఆ 5 నిమిషాలు కాస్త గంట అలా అవుతుంది. గంట అలా అయిన తర్వాత ఇంకా చాలు, వాళ్ళ టైం సరిపోవట్లేదు, రేపు తుడుద్దాంలే అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను. అలా ఎప్పుడు చేయొద్దండి, ఊడ్చిన వెంటనే తుడవటం అలవాటు చేసుకోండి. దానివల్ల మనకి వెంటనే పనిలో పని అయిపోతుందన్నమాట. అలానే వదిలేసుకొని కొంతసేపు ఫోన్ పట్టుకున్నామా, 5 నిమిషాలు ఫోన్ తీసుకుంటే అది గంటకు తక్కువ అవ్వదండి. ఏదో చూస్తూ ఉంటాం, ఏవోటి వస్తూనే ఉంటాయన్నమాట. తుడిచేటప్పుడు కూడా ఇలా జిగ్జాగ్ మోషన్లో తుడవటం కానీ అలవాటు చేసుకుంటే ఇల్లు క్లీన్గా ఉంటుంది, దాంతోపాటు పని కూడా చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇల్లు తుడటం అయిపోయిన వెంటనే అన్ని డోర్స్ దగ్గర, బెడ్ దగ్గర ఇలా డోర్ మ్యాట్స్ని అలవాటు చేసుకుంటే దుమ్ము ఒకచోట నుంచి ఒకచోటకి వెళ్లకుండా ఉంటుందన్నమాట. అలాగే వాటిని కనీసం వారం లేదా 10 రోజులకు ఒకసారి చేంజ్ చేయటం వల్ల ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది. మన ఆడవాళ్ళకి ఎక్కువగా పని ఉండేది కిచెన్లోనే కదండి. కిచెన్లో మనల్ని ఎక్కువగా విసిగించేది ఏంటంటే గిన్నెలు కడగటం. గిన్నెలు ఎప్పుడు ఒకేసారి అన్నీ వేసుకొని కడగటం కన్నా కూడా నాకు ఈజీగా అనిపించే పద్ధతి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే, మళ్ళీ వంట అయిపోయిన వెంటనే, ఈవినింగ్ ఒకసారి, ఇంకా నైట్ పడుకునే ముందు కనుక మనం క్లీన్ చేసుకుంటే, అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కనుక అలవాటు చేసుకుంటే మనకి గిన్నెలు ఎక్కువ పడకుండా ఉంటాయి, అవి విసిగించకుండా కూడా ఉంటాయండి. ఎక్కువ గిన్నెలు ఒకేసారి షింక్ నిండా చూసామా భలే చిరాకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు కడుక్కున్నామా మనకి 2 గిన్నెలే కదా, 3 గిన్నెలే కదా అని అనిపిస్తూ ఉంటుంది, కడిగిన ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఈ అలవాటుని మీరు కనుక రెగ్యులరైజ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంటి పని. అలానే కిచెన్లో మన కంటికి విజిబుల్గా ఎక్కువగా కనిపించేది ఏంటంటే కౌంటర్ టాప్. కౌంటర్ టాప్ మీద దానికి సంబంధించినవి కాకుండా వేరేవి ఏమన్నా ఉంటే భలే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదా. అలా మనం వదిలేయకుండా ఉండాలి అంటే ప్రతిరోజు వంట అయిపోయిన వెంటనే ఉప్పులు, కారాలు, లేదంటే ఆ ప్లేస్కి సంబంధించినవి కానివన్నిటిని మనం సర్దేసి కనుక ఒకసారి వైప్ చేసుకున్నామా 5 నిమిషాలు పనండి. వాటిని అలా వదిలేస్తే అవి అలానే పేరుకుండిపోయి తర్వాత క్లీన్ చేసేటప్పుడు భలే విసుగు తెప్పిస్తాయి. అలా కాకుండా ఒక 5 నిమిషాలు కనుక దీనికి మనం స్పేర్ చేయగలిగామా కిచెన్ ఎప్పుడూ నీట్గా ఉంటుందండి. వంట అయిపోయిన వెంటనే స్టవ్ని క్లీన్ చేయడం కూడా రెగ్యులర్గా అలవాటు చేసుకోవాలి. నేను ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, నైట్ పడుకునే ముందు స్టవ్ని క్లీన్ చేసుకొని పడుకుంటానండి. దీనికోసం నేను ఊరికే నీళ్లతో కడగను, నేను చాలా తక్కువగా పెద్ద మరక పడింది నేను దీన్ని తుడవలేను అనుకున్నప్పుడు మాత్రమే కడుగుతాను అనమాట. రెగ్యులర్గా అయితే ఇలా ఆల్ పర్పస్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దీనికోసం 1 కప్పు వెనిగర్కి 1 కప్పు వాటరు, కొద్దిగా విమ్ లిక్విడ్ యాడ్ చేసుకొని స్ప్రే బాటిల్కి వేసుకుంటాను. దీంతో క్లీన్ చేసుకుంటే స్టవ్ ఎప్పుడు దగదగా మెరిసిపోతూ ఉంటుందండి, నాది గ్యారెంటీ. స్టవ్ని రెగ్యులర్గా క్లీన్ చేసే అలవాటు ఉంటే మాత్రం దాన్ని కొద్దిగా బంద్ చేసేసేయండి, దానివల్ల స్టవ్ రిపేర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు ఇంతకుముందు తెలియదు అనమాట, చాలా రీసెంట్గా తెలుసుకున్నాను ఈ విషయాన్ని నేను. కిచెన్తో పాటు పొయ్యిగట్టు మీద ఎక్కడైతే మనం కూరగాయలు అవి కట్ చేసుకుంటామో, ఇంకా షింక్ కూడా చక్కగా వాష్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పగలంతా షింక్ నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. దీనికోసం నేను సర్ఫ్ వాటర్ యూస్ చేసుకుంటాను. సర్ఫ్ కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసుకొని షింక్ దగ్గరే పెట్టుకుంటూ ఉంటాను, దాంతో క్లీన్ చేసేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకోవటం వలన మనకి ఫుడ్ పార్టికల్స్ ఏవైనా షింక్లో అలా ఉండిపోయినా సరే నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. పగలంతా నీట్గా ఉంటుంది కాబట్టి మనం కిచెన్లోకి వెళ్ళినప్పుడు విసుగ్గా లేకుండా ఇంట్రెస్టింగ్గా ఏదైనా ప్రిపేర్ చేయడానికి కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి నాకైతే.
కిచెన్ క్లీనింగ్ అయిపోయిన వెంటనే మనం యూజ్ చేసిన స్క్రబ్బర్స్ని నీట్గా మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి. వారానికి ఒకసారి హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని పెట్టుకుంటే మన స్క్రబ్బర్స్ డిసిన్ఫెక్ట్ అవుతాయి, నీట్గా కూడా ఉంటాయన్నమాట. ఇలా వైబర్ ఒకటి తీసుకొని పెట్టుకుంటే వైబర్తో నీళ్ళని ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. కౌంటర్ టాప్ కూడా లిక్విడీగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు క్లీనింగ్ కోసం నేను యూజ్ చేసిన మైక్రోఫైబర్ క్లాత్స్ని వెంటనే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను, ఎందుకంటే రేపటికి అవి రెడీగా ఉండాలి కాబట్టి. కిచెన్లో వంట పని, పొయ్యిగట్టు క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మాత్రమే నేను తుడుచుకుంటానండి, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి. బట్టలు ఫోల్డ్ చేయటం అనేది చాలామందికి పెద్ద ఇష్యూలాగా అనిపిస్తుందండి. తీసుకొచ్చి అక్కడే పెట్టేస్తూ ఉంటాము, ఏ సోఫాలోనో బెడ్ మీదో అలా పెట్టేసి వదిలేస్తూ ఉంటాము. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎప్పటికైనా ఈ డ్యూటీ మనదే, మనమే చేయాలి. 2 రోజుల తర్వాతైనా 3 రోజుల తర్వాతైనా అవి అక్కడే కూర్చొని మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. దానికి బదులు వెంటనే తెచ్చిన వెంటనే వాటిని కనుక మనం ఫోల్డ్ చేసుకున్నామా మనకి పని ఈజీగా ఉంటుంది. అవి అక్కడ ఇక్కడ పడేసి అవి ఇంకా తుక్కుతుక్కు అయిపోయి మనకి కష్టంగా లేకుండా ఉంటుందన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత కూడా చాలామంది చేసే పని ఏంటంటే అవి అక్కడే వదిలేస్తూ ఉంటారు. దానికి బదులు మీరు వెంటనే వాటిని షెల్ఫ్స్లో కనుక సర్దేసుకున్నారా బెడ్ మీద ఆగంగా లేకుండా ఉంటాయి. బట్టలు మళ్ళీ మనం వదిలేసినప్పుడు నలిగిపోకుండా కూడా ఉంటాయి. ఇవి మా పిల్లల షెల్ఫ్స్ అండి, పైన చిన్న అబ్బాయివి, కింద పెద్ద అబ్బాయి పెట్టుకుంటాము. వాళ్ళ పిగ్గీ బ్యాంక్స్ కూడా అక్కడే ఉంటాయి. మాస్క్స్ అన్నీ ఫ్రంట్ రోలో పెట్టుకుంటానన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు తినేటప్పుడు అన్నం తిన్నా స్నాక్స్ తిన్నా సరే ఎప్పుడూ ఒకే చోట కూర్చోబెట్టి పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే అప్పుడు మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక మంచి అలవాటుని మనం అలవాటు చేసినట్టు అవుతుంది. ఎక్కడైతే మనం కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టామో ఆ ప్లేస్ వరకు వాళ్ళు తిన్న తర్వాత మెతుకులు తీసేసి క్లీన్ చేయడం చాలా ఈజీ. అలా కాకుండా ఇల్లంతా తిరుగుతూ పెట్టామనుకోండి, ఇల్లంతా పడుతూ ఉంటుంది, క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇలా చేసి చూడండి. ఈరోజు నేను చెప్పిన టిప్స్ మీ అందరికీ బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.